Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పొరుగు రాష్ట్రాల్లోనూ జగన్ కు క్రేజ్. ఏపీ సీఎం ను కలిసేందుకు ఆ అభిమాని ఏం చేశాడంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో తమ అభిమానం చూపించాలి అనుకుంటారు. కొందరు తన అభిమాన నాయకుడి కోసం పాలాభిషేకాలు చేస్తారు, రక్తదానం కూడా చేస్తారు. ఏపీ సీఎం జగన్ కోసం ఓ అభిమాని ఏం చేస్తున్నాడో తెలుసా? కొందరిపై అభిమానం మామూలుగా ఉండదు. హీరోలు అవ్వచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటారు అభిమానులు. ఇటీవల సోను సూద్ కు దేశవ్యాప్తంగా ఇలాంటి అభిమానులను చూస్తూనే ఉన్నాం. ఆయన కోసం అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంత కాదు. 100 కిలోమీటర్లను లెక్క చేయకుండా ఆయన్ను చూసేందుకు పాదయాత్రగా వెళ్లేవారు పెరిగిపోయారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ను చూసేందుకు కూడా ఓ అభిమాని కాళ్లకు పని చెప్పాడు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచే జగన్ ను అభిమానించే వారి సంఖ్య కొన్ని లక్షల్లో ఉంది. ఆయనను ఎవరైనా చిన్న మాట అంటే ఒప్పుకోని వారు ఎందరో ఉన్నారు. జగన్ ను తమ ప్రాణంగా వారు భావిస్తారు. సీఎం అయిన తర్వాత ఆ అభిమానం మరింత పెరిగింది. ముఖ్యంగా ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే ఆయనకు ఏపీలోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనూ భారీగానే అభిమానులు ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో తమ అభిమానాన్ని వారు చాటుకుంటున్నారు కూడా. తాజాగా ఓ అభిమాని చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం జగన్ పై అభిమానంతో ఆయన ఒక్కసారైనా నేరుగా చూడాలంటూ ఓ యువకుడు భావిస్తున్నారు. అనుకున్న ప్రకారమే ఈ నెల 8వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తన స్వగ్రామం నుంచి సీఎం జగన్ ను చూసేందుకు బయలుదేరాడు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన కంది గ్రామం నుంచి పబ్బు కిషోర్ అనే యువకుడు కాలినడకన ఏపీ సీఎం ను చూడడానికి వస్తున్నాడు. మధ్యలో మీడియా ప్రతినిధులకు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీఎం జగన్ అంటే తనకు చాలా కాలంగా ఇష్టం అంటున్నాడు కిషోర్. ఆయన తండ్రి వైఎస్ఆర్ అన్న అంతే అభిమానమని, ముఖ్యంగా పేదల కోసం వైఎస్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని, తనలాంటి వారికి ఎంతగానో అండగా ఉన్నారని, ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారని, అందుకే ఆయనన్నా అంతే ఇష్టం ఏర్పడిందని అంటున్నాడు. చాలా సార్లు జగన్ ను కలవాలని అనుకున్నా కుదరలేదని, ఈసారి తప్పకుండా కలవాలనే కోరికతో ఇలా నడక మార్గాన్ని వెళుతున్నానని అంటున్నాడు. సీఎం జగన్ ను ఒక్కసారి చూస్తే చాలని అదే తన కోరిక అని కిషోర్ అంటున్నాడు. ఈ వీరాభిమాని కోరికను జగన్ నెరవేర్చుతారని ఆశిద్దాం.